అదృష్టార్ వారి అదృష్ట రత్నం ధరించండి, మీ జీవితాన్ని మార్చుకోండి. అదిగో పులి అంటే ఇదిగో తోక అన్నట్లుంది కొందరి పరిస్థితి. సీఎం జగన్ ఇళ్ల పంపిణీ కార్యక్రమాన్ని అనవసర రాద్ధాంతం చేస్తున్నారు. 9 కిలోమీటర్ల దూరానికి హెలికాప్టర్ వాడారంటూ టీడీపీ నేతలు ప్రచారం చేస్తుంటే ఇంకొందరు ఈ పర్యటనకు 9 కోట్లు ఖర్చయిందంటూ ఊదరగొట్టేస్తున్నారు. అసలు ఈ వార్తల్లో నిజమెంత? ఎందుకు సీఎం హెలికాప్టర్ వాడాల్సి వచ్చింది అనే విషయాలు తెలియకుండా తమకు తెలిసిందే నిజమన్నట్లు సోషల్ మీడియా వేదికగా తెగ ప్రచారం చేస్తున్నారు. అసలు విషయానికి వస్తే సిఆర్డీఏలో 50,000కు పైగా ఇళ్ల నిర్మాణానికి ఏపీ సీఎం వైఎస్ జగన్ సోమవారం శంకుస్థాపన చేశారు. నవరత్నాలు పేదలందరికీ ఇళ్ల పథకం కింద సిఆర్డీఏలో 50,000కు పైగా ఇళ్ల నిర్మాణానికి ఏపీ సీఎం వైఎస్ జగన్ సోమవారం శంకుస్థాపన చేశారు. సిఆర్డీఏ పరిధిలో 1,402 ఎకరాలు 25 లేఅవుట్లలో 50,793 మంది పేదలకు ఈ ఏడాది మే 26న ఏపీ సర్కార్ ఉచితంగా ఇళ్ల పట్టాలు పంపిణీ చేసింది. ఈ లేఅవుట్లలో ఇళ్ల నిర్మాణానికి అమరావతి పరిధిలోని కృష్ణాయపాలెం గ్రామంలో జరిగిన ఈ శంకుస్థాపన కార్యక్రమానికి హాజరైన సీఎం జగన్ ప్రభుత్వ నిధులను దుర్వినియోగం చేశారంటూ ఓ వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. తాడేపల్లి నుంచి కేవలం 9 కిలోమీటర్లు దూరమున్న ప్రాంతానికి సీఎం హెలికాప్టర్లో వచ్చారని కొందరు నెట్టింట ప్రచారం చేస్తున్నారు. ఇదే కాకుండా ఈ ప్రోగ్రాంకు ఏకంగా 9 కోట్లు ఖర్చు చేశారని కూడా నెటిజన్లు విమర్శిస్తున్నారు. అయితే ఇందులో ఎంత నిజముందో ప్రభుత్వ అధికారులే దీనికి సమాధానం చెప్పారు. ఉదయం సీఎం రాజధాని ఇళ్ల నిర్మాణ కార్యక్రమానికి దాదాపు 47,500 మంది లబ్ధిదారులతో కలిసి వచ్చారు. వాళ్ల కోసం 800 బస్సులు ఏర్పాటు చేశారు. వెంకటపాలెం కృష్ణాయపాలెం 2 చోట్ల సీఎం ప్రోగ్రాం ఉంది. ఆ 2 ఊళ్లకు సంబంధించిన రోడ్లపై సీఎం కాన్వాయ్ వచ్చిందంటే ఈ 800 బస్సులను ఆపేయాల్సి వస్తుంది. వాళ్ళందరినీ ఇబ్బంది పెట్టకూడదనే ఉద్దేశంతో సీఎం హెలికాప్టర్లో వచ్చారని సీఎంఓ అధికారులు అంటున్నారు. రాజధాని ప్రాంతంలో గత ప్రభుత్వం కనీసం రోడ్లు కూడా వేయలేకపోయారని అంటున్నారు వైసీపీ నేతలు. ఇక సీఎం ప్రోగ్రాంకు దాదాపు 50,000 మంది ప్రజలు వచ్చారు. వాళ్లకు స్నాక్స్, ఫుడ్ ప్యాకెట్స్, వాటర్ ప్యాకెట్స్, అలాగే సీఎం కోసం ఏర్పాటు చేసిన వేదిక, బస్సులకైన ఖర్చు మొత్తం కలిపి 4 నుంచి 5 కోట్లు అయి ఉండొచ్చునని అధికారులు అంటున్నారు. అయితే గత ప్రభుత్వంలో కూడా ఇలాంటి అనేక కార్యక్రమాలకు ఇంతకంటే ఎక్కువ ఖర్చు పెట్టారని వైసీపీ నేతలు దుయ్యబట్టారు.